గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు 1 కప్పు గోంగూర 3 కట్టలు ఉల్లిపాయలు కొద్దిగా పసుపు టమాటా కారం ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పోపుకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తాలింపు గింజలు కరివేపాకు పప్పు కడిగేసి 2 కప్పులు వాటర్ వేసిన తర్వాత ఇందులో గోంగూర వేయాలి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిలు కొద్దిగా కారం కొద్దిగా పసుపు సరిపడ ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఒక 2 టమాటాలు అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ మీద ఉడికించాలి ఇట్లా పప్పు 4 విజిల్ వచ్చిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం రుబ్బుకోవాలి కొద్దిగా ఇలా మనం పప్పు గుత్తితో ఉడికిన పప్పుని రుబ్బుకుంటే గోంగూర మెత్తగా అయ్యి మనకి టేస్ట్ మంచిగా వస్తుంది నెక్స్ట్ మనం దీన్ని తాలింపు ఎలా వేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆయిల్ మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు తాలింపు గింజలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత పప్పులో కలిపేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోంగూర పప్పు మనకి తయారు